టిక్ టాక్ మీద రోజు రోజుకు నెగిటివ్ వార్తలు పెరుగుతూనే ఉన్నాయి బ్యాన్ చేయాలని ప్రపంచ వ్యాప్తంగానే కాదు మన దేశంలో కూడా కోర్టులో కేసులు నడిచాయి కొద్ది రోజులు బ్యాన్ కూడా అయితే కొత్త యూజర్స్ రాకుండా పాత వాళ్ళనే కొనసాగేలా కోర్టు ఆర్డర్స్ వేసేసింది ఆ తర్వాత కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచంలోనే అత్యధికంగా యూజర్స్ ఉన్న దేశం మన ఇండియానే అని తెలింది ఆ తర్వాతే చైనా ఉంది అయితే టిక్ టాక్ ప్రమాదకరమని మన దేశమే కాదు అమెరికా కూడా ప్రకటించింది ఫోన్ లోని డేటాను దొంగిలించి చైనా నిక్షిప్తం చేస్తున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ టిక్ టాక్ వాటిని ఖండించింది ఇక మన దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ పెరగడంతో మింత్రోన్ యాప్ కి క్రేజ్ బాగా పెరిగిపోయింది ఇది కూడా టిక్ టాక్ మాదిరిగానే తయారు చేశారు ఇంకా చెప్పాలంటే మింత్రోన్ టెక్ టాక్ రెప్లికా అని చెప్పవచ్చు ఐఐటి రూర్కి మాజీ విద్యార్థి శశాంక్ అగర్వాల్ దీనిని తయారు చేశారు ఏప్రిల్ ఇరవైనా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంచాడు అయితే మొదట్లో ఎవరు కూడా దీనిని గుర్తించలేదు చైనా మీద వ్యతిరేకతో మరేంటో కానీ కేవలం వారాల్లోనే యాభై లక్షల డౌన్లోడ్స్ గూగుల్ ను కూడా షాక్ గురిచేశాయి ఇప్పుడు మన దేశంలో ఆరోగ్య సేతు తర్వాత రెండో స్థానంలో ఉంది ఈ మింత్రోన్ యాప్ దీంట్లో కూడా వీడియోలు తయారు చేయవచ్చు ఎడిట్ చేయవచ్చు షేర్ చేయవచ్చు టిక్ టాక్ లో ఉన్న అన్ని ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి దీంతో చాలా మంది ఇప్పుడు టిక్ టాక్ నుంచి మింత్రోన్ యాప్ కు మారిపోతున్నారు ఇక ఇప్పుడు మింత్రోన్ టిక్ టాక్ కు మరో షాక్ ఇచ్చింది టిక్ టాక్ రేటింగ్ మన దేశంలో సడన్ గా పడిపోయింది వ్యూయర్స్ ఇచ్చిన రేటింగ్ ఆధారంగా గూగుల్ టిక్ టాక్ రేటింగ్ నాలుగు పాయింట్ ఏడు నుంచి ఒక్కసారిగా రెండు పాయింట్ మూడుకు కుదేలైపోయింది దీంతో టిక్ టాక్ ఇండియాకు గట్టి దెబ్బ తగిలినట్టు ఇది ఎలా జరిగిందో తెలియక టిక్ టాక్ ఇండియా ప్రతినిధులు తలలో పట్టుకుంటున్నారు అంతేకాదు టిక్ టాక్ బ్యాన్ చేయాలని పెట్టిన కామెంట్స్ కూడా టిక్ టాక్కు తెచ్చిపెట్టింది అయితే గత రెండు రోజులుగా కోలుకొని టిక్ టాక్ మళ్ళీ రేటింగ్ పెంచుకోగలిగింది కానీ యూజర్స్ మాత్రం టిక్ టాక్ నుంచి మింత్రో కి మారిపోతున్నారు ఈ మింత్రో మన యాప్ రేటింగ్ ఉండటం విశేషం రోజు రోజుకి రేటింగ్ మారుతున్న డౌన్లోడ్స్ మాత్రం పైగా నరేంద్ర మోడీ ఎక్కువగా వాడే పదం మిత్రోం అదే పేరు మీద రిలీజ్ చేసిన ఈ యాప్ కి ఇప్పుడు యమా క్రేజ్ పెరిగిపోయింది వాస్తవానికి ఇంకా ఇది అండర్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది మామూలుగా రెప్లికాను తయారు చేసిన శశాంక్ ఇంత హిట్ అవుతుందని అస్సలు ఊహించింది అయితే దీంట్లో సెక్యూరిటీ రీజన్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయని నిపుణుల ఆందోళన అయితే మిత్రోన్ చాలా సింపుల్ వ్యూహాత్మకంగా యూజర్ డీటెయిల్స్ను ను పెద్దగా అడగడం లేదు కేవలం యాప్ రన్ చేసే వరకు మాత్రమే పర్మిషన్ తీసుకుంటుంది దీంతో ఇప్పుడు మిత్రోన్ కు పాజిటివ్గా రెస్పాన్స్ ఎక్కువైపోయింది అదే టిక్ టాక్ మన పర్సనల్ డేటా నుంచి మన ఫోటోలు వీడియోలు పర్మిషన్ లేకుండానే లాక్కోవచ్చు అయితే డెవలపర్స్ డీటెయిల్స్ తో పాటు ఇతర సెక్యూరిటీ రీజన్స్ కూడా సాల్వ్ చేసినట్లయితే త్వరలోనే టిక్ టాక్ లో మూసివేసుకునే పరిస్థితి మిత్రోన్ తీసుకొస్తుందని భావిస్తున్నారు మొత్తం మీద మీద చైనా కాదు యాప్స్ పెరుగుతున్న వ్యతిరేకత ఉపయోగపడుతుంది మరి మిత్రోన్ యాప్ ఎంత వరకు సంచలనం సృష్టిస్తుందో చూడాలి ఎందుకంటే ఇది కూడా యాడ్ ఇన్ రెవెన్యూ ద్వారా నడుస్తుంది కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక మనం కూడా చైనా వాటిని దూరం పెట్టడం చాలా మంచిది బలుపు చూపిస్తూ మన మీద బతుకుతూ మన మీదే దాడి చేస్తోంది కాబట్టి బ్యాన్ చైనా ఈ నినాదం చాలా మంచిదే ఆచరణలో పెట్టదగింది కాబట్టి తప్పకుండా ఫాలో అయిపోండి మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మింత్రోన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి